పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం సిపిఐ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యకాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల మధ్యతరగతి సామాన్య ప్రజలపై భారం పడుతుందని అన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే చమురు ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయలక్ష్మి పండిత్, శ్రీనివాస్, మల్కయ్య, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఈరోజు ఈ దేశంలో మరింత భారాలను ఈరోజు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 మాసాల్లోనే 16 సార్లు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచిన ఘనత ఈరోజు నరేంద్ర మోడీకి ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ నరేంద్ర మోడీకి సతంతమైన అని ఈరోజు నరేంద్ర మోడీ పెంచిన దానికి మళ్ళీ రెట్టింపు పన్నుతోటి రాష్ట్ర పన్నులు కలిపి ఈరోజు 88 రూపాయలకు ఈరోజు పెట్రోల్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ప్రజలకు సేవ చేయడానికి రాలేదు, ప్రజలను ముంచడానికి వచ్చినాయనేది ఈరోజు మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు దేశంలో కరోనా మహమ్మారి మూలంగా అనేక మంది సమస్యలతో తట్టుమిట్టాడుతూ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఆదాయం ఏ విధంగా సంపాదించుకోలేనిది లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ ఈ ధరలు పెంచడం వల్ల ఆదాయాన్ని పెంచడం కాదు, పూర్తిగా తుంగరం తొక్కడం, భూపాతాలను తొక్కడం కోసం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి అంటే కారణం అనేక విధాలుగా ఈరోజు ధరలు పెరుగుతాయి, కూరగాయల ధరలు పెరుగుతాయి, బస్టార్జీలు పెరుగుతాయి. కాబట్టి ఇవన్నీ పెరిగితే మళ్ళీ నష్టపోయేది పేద బరువు బలైన వర్గాలు. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని వామపక్ష పార్టీలు చేసిన ఉద్యమం సరైన ఉద్యమం. కాబట్టి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెట్రోల్ డీజిల్ ధరలను అదేవిధంగా విద్యుత్ ధరలను తగ్గించి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసి ఒకవైపు కరోనా మహమ్మారి జగట పేదల ప్రజల జీవితాలతో చిలగాట మాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు బీజేపీ నాయకులు రాష్ట్రంలో అంగవ చేస్తుండ్రు. ఫస్ట్ మీ ప్రభుత్వం వేసేటటువంటి పెట్రోల్ డీజిల్ పన్నులు యథావిధిగా నిరంతరము నదిలో ప్రవేశిస్తూ కార్పొరేట్లకు ముత్తస్తు వలుకుతూ కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నటువంటి మీ ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల నడ్డి విచ్చే విధంగా ఈరోజు కోవిడ్-19 ఏదైతే క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో పేద ప్రజలు ఉపాధి లేక ఈరోజు ఉద్యోగాలు ఊడిపోయి కార్మికులకు పని లేక ఈరోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఏ విధంగా దోచుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి నిత్యం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సామాన్యులు కానీ మోకులు కానీ పేదలు కానీ ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వాలన్నీ ముఖేష్ అంబాని లాంటి వాళ్ళు, అనిల్ అంబాని లాంటి వాళ్లకు ఊడియం చేయడానికి పనిచేస్తే తప్ప కానీ పేద ప్రజల కోసం కాదనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సామాన్యులైనటువంటి వాళ్లకు 6 నెలల పాటు 7,500 రూపాయలు నగదు బదిలీయాలని అన్ని వామపక్ష పార్టీలుగా చెప్తున్నప్పటికీ మేధావులు చెప్తున్నప్పటికీ ఏ ఒక్క ప్రభుత్వం మీద ముందుకొచ్చి మేము ఇస్తాం అనేటటువంటి పరిస్థితి లేదు. అంటే 1,00,000 రూపాయలు రుణమాఫీ ఏదైతే ఉన్నత పెట్టుబడిదారులకు చేస్తుండ్రు, పేదలకు చేస్తలేరు, రైతులకు చేస్తలేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం పెద్దగా ప్రకల్పాలు పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. మేము దేశాన్ని ఉద్ధరిస్తున్నాం, దేశ ప్రజలను ఆదుకుంటున్నామని చెప్తుండ్రు. దేశ ప్రజలను ఆదుకోవడం అంటే నిత్యం పేద ప్రజల మీద ఇలాంటి పెట్రోల్ డీజిల్ గంటకు రోజు రోజుకు పెంచుకుంటూ దోచుకోవడమా అని మేము అడుగుతున్నాం. అందుకోసం ఒకటి ఆలోచించాలి పేద ప్రజలందరికీ, ఇలాంటి ప్రభుత్వాలను ఎన్ని రోజులు ఎన్నుకుంటే అన్ని రోజులు మన జీవితాలతోని చిలకాట మాడతాయి తప్ప గాని మళ్ళీ బాగు చేసే పరిస్థితి ఉండదు. ఈరోజు కార్మికులు దేశంలో అనేక మంది రోడ్ల మీద నడుచుకుంటూ పోతే ఈ దేశభక్తులందరు ఇండ్లలో వండుకొని ఏదైతే కార్మికులను వలస కార్మికులను పట్టించుకోకుండా ఇప్పుడు హంగామా చేస్తూ ఆర్భాటం చేస్తూ బీజేపీ అబద్దుల ఫ్యాక్టరీ ఒక ఫేస్బుక్ ఏదైతే సోషల్ మీడియాను పెట్టుకుని పేదల జీవితాలతో ఆడుకుంటుంది తప్ప గాని నిజంగానే చిత్తశుద్ధిగా ప్రజల్లోనికి వచ్చి ఏ ఒక్క న్యాయం చేసిందని మేము సిపిఎం పార్టీగా వామపక్ష పార్టీలుగా మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి సంపద సృష్టికర్తలు ఎవరంటే కార్మికులు అని ఈరోజు దేశం మొత్తానికి తెలుసు. కానీ ఈ అబద్దలమైనటువంటి బీజేపీ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే
కార్పొరేట్లు వాళ్లకు సంపద ఏ విధంగా దోచిపెట్టాలని కార్మికుల యొక్క శ్రమను తోసుకోవడం కోసం 8 గంటలు ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో 12 గంటలు 10 గంటలు అని ఈరోజు ఆర్డినెన్స్ తీసుకొచ్చి కార్మికుల యొక్క శ్రమను కార్మికుల యొక్క హక్కులను కదరస్తున్నారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్న మహాపక్షాలు కానీ మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు పేదల పక్షం పేదల కోసం పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టుల గురించి వామపక్ష పార్టీల గురించి ప్రజలందరూ ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. కష్ట సమయంలో కూడా ఈరోజు కమ్యూనిస్టులు పేద ప్రజలకు అండగా ఉండి పోరాటం చేస్తున్నారు. ఈరోజు పెట్రోల్ ధరలు పెరిగినా డీజిల్ ధరలు పెరిగినా గ్యాస్ ధరలు పెరిగినా ఈరోజు కార్పొరేట్ మయమైనటువంటి ఏదైతే విద్య వైద్యం గీట ఈరోజు కోవిడ్-19 లో అన్ని ప్రైవేట్ హాస్పిటల్ మూతబెడితే గీట ప్రభుత్వ హాస్పిటల్లో కనీస సౌకర్యాలు కల్పించడానికి గీట ఈ ప్రభుత్వాలు వెనుకాడు చేస్తున్నాయి. అందుకనే ఏదైనా మోడల్ తీసుకోవాలని దేశవ్యాప్తంగానే ఐక్యరాజ్య సమితి ఈరోజు గుర్తింపించింది ఆ ప్రభుత్వం కంటే వాళ్ళ పేదల కోసం కార్మికుల కోసం శ్రమించే ప్రభుత్వాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఈరోజు గుర్తింపించినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో సాగుతున్న ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు అని చెప్పేసి ఈరోజు ధరల పెంపు వల్ల కరోనా వ్యాధి వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితికి వచ్చింది. అందరూ అవస్థలు పడుతుంటే ఇంకోవైపు ఈ పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచేసి బహుశా ఏ ప్రభుత్వం కూడా పెంచనని కాదు ఈ కేంద్ర ప్రభుత్వం ఈసారి బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచింది. అయితే దీని ద్వారా ప్రతి ఒక్క పేదవాడి దగ్గరైనా మిడిల్ క్లాస్ మధ్యతరగతి మా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మేము ఎవరి కొరకు అడిగేది లేదు, ప్రజల కొరకు అడుగుతున్నాం. ప్రజలకు భారం పడరాదని అడుగుతున్నాం. పెట్రోల్ డీజిల్ పెరగడం ద్వారా ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లో పడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని పెంచరాదని చెప్పేసి మేము ప్రజల కొరకే పోరాడుతున్నాం. ఈ ఎర్రజెండ ప్రజల సమస్యలు ఉన్నంత వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే ధరలను తగ్గించకపోతే ఖచ్చితంగా ఇంకా ఉధృతంగా పోరాటాలను పెడతాం. మాకు కనీసము మా ప్రచారాలు చేసుకుంటలేం మేము. ఈ పార్టీలు అంతా గుప్పు గుప్పుగా వచ్చేసి ఏదైతే ప్రచారాలు చేస్తున్నాయో మేము అది ఉద్ధరించినాం ఇది ఉద్ధరించినాం అని చేసుకుంటలేము. మేము ప్రజల సమస్యల కొరకు ఈ కోవిడ్ ఈ రోగం ఉన్నది కాబట్టి సోషల్ డిస్టెన్స్ పాటించి కొంతమందే మేము ప్రోగ్రామ్. హరితహారంలో భాగంగా యాలల్ మండలం ఎలగడ్డ తాండాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మండల అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం అధికారులు టిఆర్ఎస్ నాయకులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సాధించుకున్న తర్వాత గత 5 సంవత్సరాల నుంచి తెలంగాణను హరితమయం చేసే విధంగా మరి ప్రతి ఒక్క గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడతా ఉన్నాం. మరి ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన వాడ వాడలో ప్రతి గల్లీలో కూడా ప్రతి ఇంటి ముందు కూడా ప్రతి ఒక్కరు చాలా ఉత్సాహంగా మరి చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. పొద్దు నుంచి ఎన్నో గ్రామాలు తిరుగుకుంటూ మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ కూడా చాలా చక్కగా ఊర్లో వయసు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసే ఉద్దేశంతో మరి ఎన్నో పథకాలు పేదలకు ఉపయోగపడే అభివృద్ధి పథకాలు అదేవిధంగా గ్రామాలన్నీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలు తీసుకొస్తా ఉంది. మరి అన్నింటినీ కూడా మనం అందరం చురుగ్గా పాల్గొనాలి ఈ హరితహారం కార్యక్రమంలో. మరి ఇప్పుడు ఏదో మొక్కలు నాటడం అనేది కాదు మరి